భీష్మ పితామహుడు తను మొత్తం కూడా పంచభూతాలలో కలిసిపోయిన తర్వాత అతను మళ్ళీ స్వర్గలోకంలోకి వెళ్ళిపోతాడు అదే భీష్మ ఏకాదశి అయితే సాధారణంగా ఏకాదశి అంటేనే మనం విష్ణుమూర్తిని ప్రార్థిస్తాం విష్ణుమూర్తికి ఇష్టమైన తిథి ఏంటి అంటే తక్కువ మనం ఏకాదశి అని చెప్తాము అయితే ఏకాదశి రోజున మనం విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన మనకి మోక్షాన్ని ప్రసాదించటమే కాదు ఇహలోకంలో కూడా మనకి అష్టైశ్వర్యాలు సిద్ధించే మార్గాన్ని చూపిస్తాడు ఇక అలాంటిది భీష్మ ఏకాదశి మనకి విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి యొక్క విష్ణు సహస్రనామం ఉద్భవించిన రోజు అని మన పురాణాలు చెప్తున్నాయి అందుకని విష్ణుమూర్తిని భీష్మ ఏకాదశి అయిన ఫిబ్రవరి పదహారో తారీఖున పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి పూజ ఎలా చేసుకోవాలి అంటే మొదటగా మనం చేయవలసిన పని ఏంటి అంటే పసుపు రంగుల పువ్వులని సిద్ధం చేసుకోవాలి అలాగే పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం పసుపు రంగు పువ్వులని సిద్ధం చేసుకోవాలి అయితే పసుపు రంగు పువ్వులు అందుబాటులో కనుక లేకపోతే ఏదైనా సువాసన కలిగిన పువ్వులనైనా తీసుకోవాలి సాధారణంగా ఏకాదశి నియమం పాటించే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అంటే వరి అన్నాన్ని తీసుకోకూడదు అంటే బియ్యంలో ఆ రోజున ఒక రాక్షసుడు దాగి ఉంటాడు అని పురాణాల నుంచి వస్తున్న ఒక విషయం ఈ విషయం ఏకాదశి నియమం పాటించే వాళ్ళకి తెలుస్తుంది అయితే భీష్మ ఏకాదశి రోజున ఒక గుప్పెడు బియ్యం తీసుకుని దానిలో కొద్దిగా గంధం పసుపు కుంకుమ పువ్వులు కలిపి అక్షంతల్లాగా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత ఆ అక్షంతల్ని మనం పూజ చేస్తున్న సమయంలో విష్ణుమూర్తి దగ్గర పెట్టాలి ముఖ్యంగా రేపటి పూజలో ప్రక్రియ ఏంటి అంటే విష్ణుమూర్తి ఫోటోని అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఎవరైనా సరే విష్ణు అవతారాల్లో ఒకరైనా ఫోటోని పెట్టి పక్కనే లక్ష్మీదేవి ఫోటో పెట్టి కుంకుమ గంధం బొట్లు పెట్టి ఈ అక్షంధుల్ని వాళ్ళ ముందు ఉంచాలి దీపారాధన ఆవు నేతో కానీ నువ్వుల నూనెతో కానీ చేసి వాళ్ళిద్దరికీ కూడా ఎరుపు ఎరుపు అలాగే పసుపు రంగు పువ్వులను అలంకరించి విష్ణు సహస్రనామ సూత్రాలు చదవటం కానీ కనీసం వినటం కానీ లేదా గోవిందనామాలు చదవటం కానీ చేయాలి ఆ తర్వాత ఆ అక్షింతలని కొద్దిగా తీసుకుని ఆ ఇద్దరి ఫోటోల మీద వేసి ఆ మిగిలిన అక్షింతలు అంటే ఫోటో మీద ఏదైతే వేస్తామో ఆ అక్షింతలు తీసుకుని నిత్యం మీద వేసుకుంటే అది చాలా మంచిది ముఖ్యంగా మనకి ఏమైనా దోషాలు ఉన్నా మనకి ఏదైనా కష్టాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి ఇది నమ్మకంతో చేసిన వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తుంది మరి విష్ణుమూర్తిని ధ్యానించి భీష్మ ఏకాదశి రోజున మీరు కూడా చక్కని ఫలితాలను పొందండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా పుణ్యవాహిని ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు